మే 13వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలను కల్పించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో తాగునీరు, విద్యుత్తు, లైట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, షెడ్ నెట్ల ఏర్పాట్లు, ఫ్యాన్లు, కూలర్లు, పోలింగ్ సిబ్బందికి భోజన వైద్య సేవలు తదితర సదుపాయాల కల్పనపై అధికారులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ పోలింగ్ జరిగే మే 13 నాటికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసి ఉంచాలని అన్నారు. ఈ నెల 5వ తేదీ నాటికి ఓటర్ సమాచార స్లిప్పులు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మీరందరూ ఓటు హక్కు ఉన్న ఇక్కడ ఉన్న వారిలోని మీరందరూ ఓటు వేయడంతో పాటుగా మీ మమ్మీ డాడీ మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఓటు వేసే విధంగా మీరు ప్రోత్సాహం అండ్ ఇంకా ఇంకేదైనా సహాయ సహకారాలు ఉంటే కూడా, అంటే మీరు ఇంట్లో అలా చేశారనుకోండి వాళ్ళు పోలేదు కదా ఎంతకాలం అనుకుని ఫోన్ చూస్తుంటే, సో అది కూడా మీరు చేయగలరు. ఈ మేరకు మీరు సహాయ సహకారం అందిస్తారని ప్రత్యేకంగా యంగ్స్టర్స్ కి కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈరోజు మనము ఎలక్షన్ అనేది జరుగుతుంది 2024 మే 13వ తారీఖు. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఓటింగ్ శాతంలో పార్టిసిపేట్ అయ్యి మన ప్రజలకి కానీ భారతదేశానికి కానీ ఎవరైతే ఏ నాయకుడు అయితే మనకు మంచి చేస్తారో తెలుసుకొని ఆ వ్యక్తికి ఓటేసే బాధ్యతను అందరూ గుర్తించి అందరూ కూడా ఓటింగ్ శాతంలో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతోనే మనము ప్రతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన యొక్క దేశం యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి మనందరం ఒక అంబాసిడర్స్ గా ఓటు వేసుకుంటూ మన ఒక 10 మంది చేత ఓటు వేయించడానికి ఈ సీ ప్రోగ్రామ్ అనే యొక్క ఉద్దేశం కాబట్టి అందరు కూడా ఈరోజు మనము పీడబ్ల్యూడీసీ కూర్చున్న స్పెషల్ ఫెసిలిటీస్ కానీ ఓటర్స్ కల్పించిన ఫెసిలిటీస్ కానీ ఓటర్స్ ఏ విధంగా ప్రలోభాలు లొంగకుండా చేయాల్సిన అన్నిటి మీద మనం చైతన్యం కలిసి మన సామాజిక బాధ్యతగా తీసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుతున్నాం. For this general election that country has started. And I must thank the Madam Collector, Madam Sikta Patnaik IAS, to take this nice initiative to break the barrier of communication through the photography exhibition. Because when we came to learn something through communication, I believe the photography is the easiest way to substitute it. All the hot summer nights today. సో ఈ హీట్ వేవ్ గురించి అందరూ ఆలోచన చేసేసి కొంతమంది అంటే డిస్కరేజ్ అవుతున్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు లెట్ యు నో దట్ యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా అప్రోప్రియేట్ ఫెసిలిటీస్ అంటే అప్రోప్రియేట్ డ్రింకింగ్ వాటర్, షేడ్ అరేంజ్మెంట్స్, ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటే కూలర్ కూడా, అవి అన్ని కూడా ఓటర్స్ కోసం క్యూ మేనేజ్మెంట్ అంటే ఫాస్ట్ క్యూ మేనేజ్మెంట్ ఇవి అన్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం మీ అందరి కోసం పోలింగ్ స్టేషన్ అంటే throughout the country and throughout the district, Hanumakonda district kuda ekkada kuda voting voter kosam further than 2 kilometers polling station ekkada kuda ledhu. So meeru a point lo unna voting polling station will be less than 2 kilometer distance for all of you. Voter helpline app mee andariki mee polling station location gurinchi emaina confusion ante mana voter helpline app kuda use chesukovachu. దాంట్లో మీ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్, మీరు ఎపిక్ నంబర్, ఇఫ్ యూ పుట్ యువర్ ఎపిక్ యువర్ ఓటర్ కార్డ్ నంబర్ దెన్ ఈజీలీ మీకు మీ పోలింగ్ స్టేషన్ లొకేషన్, మీ ఓటర్ కార్డ్ డీటెయిల్స్ అవి అన్ని కూడా ఇమీడియట్ గా వచ్చేస్తాయి. నౌ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్. మీరు ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ ఈ ఆడియన్స్ లో ఉన్న మెంబర్స్ బట్ ఈవెన్ మీ ఫ్రెండ్స్, నేబర్స్, పేరెంట్స్ అందరికీ మీరు మోటివేట్ చేసి ఆ మే 13th రోజు మీరు తీసుకువస్తేనే మనం సక్సెస్ఫుల్ గా ఎలక్షన్ కండక్ట్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్షన్ ప్రిపరేషన్ మూవ్మెంట్ లో ఉంటుంది. సో ఆల్ మన జిల్లాలో ఉన్న 789 పోలింగ్ స్టేషన్స్ లో ఆల్ ఫెసిలిటీస్, ఆల్ పోలింగ్ స్టాఫ్, ఆల్ అరేంజ్మెంట్స్, ఈవీఎం రిలేటెడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా నడుస్తున్నాయి. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మతం, కులం, జాతి, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తానని హిందూ మూలముగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎవ్రీ సిటిజన్ ఆఫ్
కార్పొరేషన్ ఏరియాస్ యు షుడ్ గెట్ ద మెసేజ్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మే 13. సో థాంక్యూ అండి. సరిగా ఓటు వేసేలా మే 13 రోజున మీ అందరికి గుర్తు చేయడానికి ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుంది. రేపు ఎల్లుండి అండ్ 4th అండ్ 5th కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మీరందరూ మీ ఫ్రెండ్స్ కూడా వచ్చి వీక్షించాలని కోరుకుంటూ